మండలంలోని నల్లగుంట గ్రామంలో ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళ సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా రాజ్యం వెళ్ళి మన ములుగుని ఏమాత్రం బాగు చేసిండో చెప్పండి అని తెలియజేస్తున్నాం. ఇవాళ ఊర్లో ఏమిటి, వాగులలో తోగులలో ఇసుక పారుతుంటే, ఇసుక ఉంటే కనీసం బాత్రూమ్ కట్టుకున్నామంటే మనం ఇంత ఇసుక కూడా కట్టుకొని ఇస్తలేదు. అదే తన్నుల కొద్ది ఇసుక అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి, ఓట్లు కొనుగోలు చేయడానికి కుట్ర చేస్తా ఉన్నారు. మరి నేనైతే మిమ్మల్ని నమ్ముకున్న కేసీఆర్ గాని చంద్రబాబు గారు గాని వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు. మరి డబ్బు గెలుతుందా జనం గెలుతారో మరి మీరందరూ కూడా ఆలోచించాలని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ప్రతి ఒక్క ఓటుకు ఖరీదు పెట్టి ఈ 4 సంవత్సరాల సందర్భంలో ప్రతి పనికి ఒక రేటు పెట్టిన వాళ్ళు, ఏ పని కావాలన్నా రేటు పెట్టి మనం పని చేయించుకునేది. టిఆర్ఎస్ నాయకులకే డాక్టర్లు, టిఆర్ఎస్ నాయకులే ఇసుకదోరుడు, టిఆర్ఎస్ నాయకులకే లోన్లు, టిఆర్ఎస్ నాయకులకే 4 ఎకరాలకు ఎకరానికి 4000. ఇవాళ 4000 అనేది ఎంత మంది రైతులకు వచ్చింది? 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా 3 ఎకరాలు, దళితుల 3 ఎకరాలలో కూడా, దళితులలో కూడా వాళ్ళ వాళ్ళు ఎవరున్నారో ఆ పేరు మీద ఇక్కడ కూడా అభివృద్ధి జరిగింది. మరి ఆ రామంజపురం ఏరియాలో కూడా ఖచ్చితంగా అదంతా బయటకు తీసుకోమని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇందిరమ్మ మరి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఓ ఎలక్షన్ల కంటే ముందు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఓట్లు అయిపోయినాక కేసీఆర్ ఒక పెద్ద భవంతి కట్టుకున్నారు హైదరాబాద్ లో. మరి ముఖ్యమంత్రి మన మంత్రి గారికి ఒక ఫామ్ హౌస్ వచ్చింది క్యాంప్ ఆఫీస్, ప్రజలకు మాత్రం రాలేదు. దయచేసి ప్రజలారా వాళ్ళ యొక్క మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోతే మళ్ళీ 4 సంవత్సరాలు మనం ఎందుకో పోతాం, 5 సంవత్సరాలు మళ్ళీ ఎందుకో పోతాం. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది, ఇవాళ పేదవాడు పని కల్పించాలని 100 రోజుల చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అయ్యలా కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందంటున్నారు? ఇప్పటి వరకు మరి నడిచే రోడ్లు కానీ, ఉండే భవంతులు కానీ, లేకుంటే స్కూల్ బిల్డింగ్లు కానీ, కరెంటు కానీ, ప్రతి దానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాలు, ఆ రోజు పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడే చేసినాయి తప్ప, ఈ రోజు వీళ్ళు ఏమైనా చేసిరంటే కాళేశ్వరం పేరు మీద 1000 కోట్లు దండుకున్నారు, మిషన్ భద్ర పేరు మీద 46000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు మనకు నీళ్లు రాలేదు తాగడానికి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి నీళ్ళు ఇవ్వాలంటే 3 కోట్ల రూపాయలు ఖర్చు వస్తారు. 3 కోట్లు పెట్టినా కూడా మనకు ఇంత చుక్క నీళ్లు కూడా రాలే. తొవ్వడానికి మిషన్ లోనికి డబ్బులు వచ్చినాయి, పైప్ లోనికి డబ్బులు వచ్చినాయి, కేసీఆర్ చంద్రబాబు కమిషన్ వచ్చింది, తాగడం అంటే మాత్రం మనకు నీళ్లు రాలే. కాబట్టి ఇవాళ వాళ్ళు కేవలము లబ్ధి జరిగే పనులు చేశారు.